కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తుండగా ఆలగట్టేపట్నం శివారులో పట్టుబడ్డారు. వారి నుండి 2,50,000 రూపాయల మద్యం, బైకు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒక ఎర్రని రంగు కారు ఎక్స్ప్లెయిన్ వెళ్తా ఉంది. దాన్ని ఆపేయడానికి ప్రయత్నించాం. దానికి ముందర పైలట్కి ఒక అతను మోటార్ సైకిల్స్ కూడా వెళ్తా ఉన్నాడు. అతను కూడా ఆపేయడానికి ప్రయత్నించిన క్రమంలో అతను బ్లూటూత్ పెట్టుకొని జర్కిన్ కోట్ వేసుకొని బ్లూటూత్ పెట్టుకొని మేము మాట్లాడే కార్యక్రమం మాట్లాడే సంభాషణ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని కూడా బ్రేక్ చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం, దాని మేరకు ఎనగమల్లో వచ్చినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు వచ్చినటువంటి వారిని ఆఫీసు తనిఖీ చేస్తే దానిలో సుమారు తెలంగాణ మద్యం 21 కేసులు, వివిధ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఫుల్ బాటిల్స్, రాయల్ స్టాగు, నేషనల్ హౌస్ గాంధీ, లెండర్ స్పైడు, ఇట్లాంటి చెందినటువంటి తెలంగాణ జరిగినటువంటి ఫుల్ బాటిల్స్ 21 ఫుల్ కేసుల మద్యం దొరికింది. ఇవన్నీ కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ముగ్గురుగా గుర్తించాం. ఒక అతను డ్రైవరు, ఇంకొక అతను రాజిరెడ్డి అని చెప్పేసి అతను పైలట్గా వహించాడు మోటార్ సైకిల్కి. కారులో ఇంకొక అతను రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దొన్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళలో డ్రైవర్గా పనిచేసి అతను ఇంతకుముందు ఎక్స్ ఆర్మీ పర్సన్. మిగిలినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయ పనులు, కూలి పనులు, వ్యవసాయ పనులు చేసినటువంటి మనుషులు. వీళ్ళు ఇంతకుముందు కూడా ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. అది అదునుగా తీసుకొని పైలట్ ముందరగా రావటం, ఎక్కడైతే చెక్ పోస్టులు ఉన్నాయో చెక్ పోస్టుల దగ్గర తనిఖీ ఏ విధంగా ఉంది, నామమాత్రంగా ఉంటే స్పీడ్గా వచ్చేయటం, లేకపోతే తనిఖీ ఉంటే ఆపుకోవటం, అట్లాంటి దాన్ని పైలట్ ముందరగా గమనించి బ్లూటూత్లో ఫోన్ ద్వారా సమాచారాన్ని కార్లో చేరవేయటం, ఇట్లా టెక్నాలజీ వాడి వివిధమైనటువంటి తెలంగాణ మధ్య నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ రిటైల్గా అమ్ముకోవటం చేస్తూ ఉన్నారు. మాకున్న సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి వాడినటువంటి కారును కూడా స్వాధీనం చేసుకున్నాం. పైలట్గా వాడబడినటువంటి మోటార్ సైకిల్, యూనికార్న్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నాం. వీటన్నింటిని కూడా సీజ్ చేసి ముద్దాయిల్ని, కొట్టుబడినటువంటి మద్యాన్ని, కార్ని, మోటార్ సైకిల్ కూడా కోర్టు వాళ్ళకి హాజరుపరుస్తాం. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కేసులు పట్టుకోవడంలో కానీ ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ రాజకీయ ప్రమేయాలు కానీ అనుమతించబడవు. గత 3 కేసులను చూసే ఉన్నాం. భూమా బాలరెడ్డి గారి కాలేజీలో జరిగినటువంటి మద్యం విషయంలో కానీ, లేదా మొన్న సిరివేళ్లలో ట్రావెల్స్లో జరిగినటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఏమి ఉండవు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేయడం జరుగుతుంది. ఎవరన్నా రాజకీయ నాయకులు ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు కూడా వేరే వర్గం, అట్లా వర్గాల పరంగా ఇవన్నీ ఏమనరు. ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసినటువంటి వాళ్ళు చట్టపరిధికి తప్పనిసరిగా దొరుకుతారు, వాళ్ళు చట్టపరిధిలో శిక్షణ పొందుతారని చెప్పేసి నేను బలంగా తెలియజేస్తాం. మద్యం కాస్ట్ దీనిలో 2 రకాలు, డబుల్ ఎక్కడైతే అక్కడ, ఎక్కడైతే ఒకటి మనకి ఇక్కడైతే 2,58,000 అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇప్పుడు 21 కేసులు దాన్ని బట్టి తెలుస్తుంది 2,58,000 మద్యం కాస్ట్. దీని డబ్బులు అక్కడ ఉన్న రేట్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఎక్కువ ఎట్లాంటివి జరిగేదానికి ఎక్కువ ఉంది. పైగా రీసెంట్గా ప్రభుత్వం కూడా జీవోని అంతకున్నటువంటి 411 జీవోని సవరించి 310 జీవోని తీసుకురావడం జరిగింది. దీనిలో 3 బాటిల్స్ ఇతర రాష్ట్రాన్ని తీసుకురావడం కూడా నిషేధించబడింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి మళ్ళా దాన్ని నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరు కూడా అలాంటి బాటిల్స్ తీసుకొచ్చేదానికి అవకాశం లేదు. ఓన్లీ ఫారినర్స్, ఎవరైతే డ్యూటీ ఫ్రీ షాప్స్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి, అవి 2 లీటర్స్ బాటిల్స్ కొనుక్కునేదానికి అవకాశం ఉంది. ఆ 2 లీటర్స్ బాటిల్స్ విత్ డ్యూటీ ఫ్రీ స్లిప్, పెయిడ్ స్లిప్ ఉంటే మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి అనుమతిస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ట్యాక్స్లు కట్టకుండా ఈ రాష్ట్ర అనుమతింపుల మధ్యాహ్నం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం అనేటువంటిది చట్టరీత్యా.